రంజాన్ కానుకగా బాలీవుడ్ లో టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ అయ్యాయి. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్, టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటించిన డీజే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ సల్మాన్ కంటే అల్లు అర్జున్ చిత్రానికే ఎక్కువ కలెక్షన్లు రావడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. అల్లు అర్జున్ కు కేవలం మన రాష్ట్రాల్లోనే అభిమానులు ఎక్కువగా ఉన్నారు, కానీ సల్లు భాయ్ కి మాత్రం దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయినా గానీ కలెక్షన్ల వసూళ్లలో అల్లు అర్జున్ సల్మాన్ ఖాన్ ను దాటివేయడం గొప్ప విషయమని చెప్పాలి. డీజే విడుదలైన మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రంలోనే 18 కోట్ల షేర్ ను వసూలు చేసి ఓవర్సీస్ లో సల్లు భాయ్ సినిమాను ఈజీగా అధిగమించేసింది. మొదటి రోజు ప్రీమియర్ల ద్వారా డీజే 3.50 లక్షల డాలర్లను రాబట్టగా ట్యూబ్లైట్ మాత్రం 1.87 లక్షల డాలర్లతో సరిపెట్టుకుంది. డీజే ట్యూబ్లైట్ కన్నా తక్కువ థియేటర్లలో విడుదలై ఈ ఘనత సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన డీజే కొత్త రికార్డ్స్ వైపు దూసుకువెళ్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.